ఇలాంటి టెడ్డిబేర్స్ కొన్ని రోజులు వాడేసిన తర్వాత మురిగ్గాలు అయిపోతాయి కదా సో వీటిని పడేయకుండా ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను టెడ్డిబేర్ అనేది మనకి ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికో లేకపోతే ఇంటిని అందంగా అలంకరించుకోవడానికో ఉంటు ఉంటూ ఉంటాయి సో ఇలా పాతబడి పని పడేయకుండా ఏ విధంగా యూస్ చేయొచ్చు అనేది చూపిస్తాను ఇది కూడా చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఈ బ్యాక్ సైడ్ నేను ఏంటంటే కట్ చేసేసాను కొన్ని వాటికి అయితే వస్తుంది జిప్ వస్తే ఇంక మన పని చాలా సులువు సో నేను ఇక్కడ కట్ చేసేసి దీని లోపల ఉన్నటువంటి ఈ ఏమంటారు కాటన్ అంతా కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ కాటన్ కూడా పాడైన అవసరం లేదండి దీన్ని కూడా మనం రియూస్ చేసుకోవచ్చు రాబోయే వీడియోస్లో దీన్ని నేను ఏ విధంగా యూస్ చేస్తాను అనేది చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాష్ చేసుకోవచ్చండి నేనైతే వీడియో కోసం చూపిస్తున్నాను కాబట్టి ప్రస్తుతానికైతే వాష్ చేయట్లేదు ఇప్పుడు నేను ఒక జిప్ తీసుకున్నాను ఇది కూడా కొన్న జిప్ అయితే కాదు పాత కుర్తి ఏదో ఉంటే సో దాన్ని నాకు అవసరం లేక అది తీసేసాను అనమాట సో అందుకే పెద్ద జిప్ తీసుకున్నాను మామూలుగా మీరు బయట కొనాలంటే ఫోర్ రూపీస్ ఆర్ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంతే జిప్ అండి చాలా తక్కువ కాస్ట్గా వస్తుంది సో దాన్ని ఇలాగా బ్యాక్ సైడ్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల సైడ్కి ఇన్సెట్ చేసేసి గమ్తో అతికించుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సూది దారంతో కుట్టేసుకోవచ్చు మిషన్ ఉంటే మిషన్ మీద కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు కొన్నిటికైతే వెనకాల జిప్తో వస్తాయి కదా సో అదైతే మన పని చాలా ఈజీ అనమాట జస్ట్ ఒక టెన్ సెకండ్స్ పని అనుకోండి ఆ దూది తీసేస్తే సరిపోతుంది ఇంక మనం ఏం చేయనవసరం లేదు చూసారు కదా ఇలా జిప్ రెండు వైపులో కూడా సేమ్ ఎలా ఎలా అయితే ఇటు సైడ్ కుట్టామో అటు సైడ్ కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి సో ఇలా కుట్టేసిన దాన్ని మనం పౌచ్ లాగా యూజ్ చేయొచ్చండి ఇలాంటి అంటే బొమ్మలు టైప్ ఉండేటువంటి పౌచ్లు ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి హండ్రెడ్ అబౌవ్ తప్ప బిలోలో మనకు దొరకవు అసలు సో దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పిల్లలకి ఇది పౌచ్ లాగా ఇవ్వచ్చు లేదంటే మనమే ఇంట్లో యూస్ చేసుకోవచ్చు స్కెచ్ పెన్సిల్స్ అని అవి ఇవి పెట్టుకోవడానికి యూస్ అవుతుందనమాట ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్